అభివృద్ధి వికేంద్రీకరణకు రాయలసీమ వాసులు నినదిస్తున్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా డిసెంబర్ ఐదున కర్నూలు వేదికగా రాయలసీమ గర్జనకు శ్రీకారం చుట్టారు. ఎస్టీబీసీ గ్రౌండ్స్ లో రాయలసీమ గర్జనను భారీగా నిర్వహించేందుకు నాన్ పొలిటికల్ జేఏసీ నిర్ణయించింది. రాయలసీమ గర్జనను విజయవంతం చేయాలని జేఏసీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం చారిత్రక అవసరమన్నారు. మూడు ప్రాంతాల ప్రగతితోనే ఏపీ పురోగతిని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమలో జరుగుతున్నటువంటి ఈ డిసెంబర్ ఐదో తేదీ రాయలసీమ గర్జనకు అందరూ అంటే లక్షల్లో వచ్చేసి పాల్గొని ఇది చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాము. మీరు ఎందుకు రావాలి అంటే ఇన రాయలసీమలో హైకోర్టు రావడం అనేది శ్రీభాగ ఒప్పందంలోనే ఉన్న ఒడంబడిక. అలాగే ఇప్పుడు చాలామందికి కూడా ఓన్లీ హైకోర్టే వస్తుంది, మాకు హైకోర్టులో కూడా ఏమొస్తుందనే అపోహ కూడా ఉంది. అంటే హైకోర్టు వస్తే కన్నా కనెక్టివిటీ వస్తుంది, ఎయిర్పోర్ట్లు పెరుగుతాయి, రైల్వేస్ ఇది పెరుగుతుంది, తర్వాత ముఖ్యంగా వచ్చేసి ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. అది తొందరగా కంప్లీట్ అయితే కన్నా దాదాపు 10,500 ఎకరాల్లో వచ్చేసి ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. ఇది బహుశా భారతదేశంలో 8వ అంత పెద్ద కారిడార్. ఇది మీకు ఆ కారిడార్ వచ్చిందంటే కన్నా టోటల్ ఇక్కడ ఉన్న మీ పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది పూర్తిగా పోతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో 75% లోకల్ పీపుల్కి ఇస్తామన్నారు కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళకు అందరికి కూడా ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగం దొరికింది అంటే కన్నా ఈరోజు వ్యవసాయం కొంత కుంటుపడిన పరిస్థితుల్లో ఈవెన్ పారిశ్రామిక అభివృద్ధి కూడా విపరీతంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి వచ్చేసి మీరు సపోర్ట్ చేస్తే కన్నా ఈరోజు మీరు కన్నా రాకపోయి మీరు ఇది సక్సెస్ కాకపోతే కన్నా రేపు మీకు పుట్ట అంటే మీ భవిష్యత్తు పిల్లలు కానీ మిమ్మల్ని తిట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అందరూ వచ్చేసి ఇందులో పార్టిసిపేట్ కండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం పార్టిసిపేట్ కండి. తర్వాత ఇక్కడ వచ్చిన విద్యార్థులందరూ కూడా మీ యొక్క భవిష్యత్తు కోసం ఇక్కడ మీరు ఇది కావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. అలాగే మీకు వచ్చేసి మీకు బహుశా రీసెంట్గా తెలిసి ఉంటుంది 9 హైవేస్ వచ్చేసి ఓపెన్ చేస్తూ ఉన్నారు. 9 హైవేస్ రాయలసీమలో వస్తున్నాయంటే కన్నా ఎంత కనెక్టివిటీ వస్తుందంటే మీకు వచ్చేసి చెన్నైకి అయితేనేమి, కర్ణాటకకి అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి తెలంగాణకు అంటే 4 స్టేట్లకు వచ్చేసి సెంటర్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హైకోర్టు కూడా కన్వీనియంట్గా ఉంటుంది, స్ట్రాటజికల్గా ప్లేస్ అనేది హైకోర్టు కింద అవుతుంది. అలాగే ఇండస్ట్రీస్ కూడా విపరీతంగా అంటే మీరు బహుశా మీ భవిష్యత్తులో మీరు ఊహించినంత స్థాయికి కర్నూలు పెరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం.